హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నవ్యా చాట్స్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి, కుస్కా. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ రెసిపీ అండి. దీనికి మీకు కుర్మా కానీ రైతా కానీ ఏమీ అవసరం లేదు, అంత బాగుంటుంది, ఉట్టిగానే తినేసేయచ్చు. అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ రెసిపీ. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. ముందుగా పాన్ పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక పెద్ద సినమన్, 7-8 క్లోవ్స్ వేసుకోండి. ఒక 2 మేస్ వేసుకొని అలాగే ఒక 5-6 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఒక 15-20 అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి, లేదా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 టొమాటో వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులో మనం మెయిన్గా కొత్తిమీర అండ్ పుదీనా యూస్ చేస్తాము. ఈ రెండు కూడా హెల్త్కి చాలా మంచిది, చాలా హెల్తీ రెసిపీ కూడా అండి ఇది. అండ్ దాని తర్వాత అది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసేసుకుని మూత పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది చల్లగవ్వనివ్వండి ఒక 30 మినిట్స్ అలా. దాని తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 400 grams మష్రూమ్ తీసుకుంటున్నాను 3 కప్స్ రైస్కి. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం చిన్నగా అయిపోతాయి కాబట్టి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుని. యాక్చువల్గా మష్రూమ్స్ ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు లేతే లేదు. ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది, బట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇప్పుడు మష్రూమ్స్ వేస్తున్నాను. ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఎగ్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకేమన్నా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. ఇందులో యాక్చువల్గా ఏం వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ప్లెయిన్గా అయినా. ఇప్పుడు ఈ మష్రూమ్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు నెక్స్ట్ బే లీవ్స్, టమాటా, ఆనియన్స్ కొన్ని ఎక్కువ తీసుకోండి. ఒక లార్జ్ సైజ్ ఆనియన్స్, ఒక 5-6 లార్జ్ సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో బే లీఫ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేయండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టమాటా వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ కొంచెం, అలానే కొరియాండర్ పౌడర్ కొంచెం వేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడంతా మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుందండి. దాని తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడంతా యాడ్ చేసేసిన తర్వాత ఎసర్ పోసుకోండి. ఎసర్కి నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్కి నేను 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ ముందే కుదిరితే నానపెట్టుకోండి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్. బాస్మతి రైస్ అయితే ఒక 1/2 అవర్ నానపెట్టుకుంటే చాలండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, సో 1 అవర్ నానబెట్టాను. అది కూడా ఆప్షనల్. ఇన్ కేస్ మీరు నానబెట్టకపోతే ఒక 7 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కుక్ అయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ పైన అలా ఇంకొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అలా వేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇప్పుడు తీయంగానే చూడండి మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే మనం చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వీకెండ్స్లో కానివ్వండి, లేదా పిల్లల లంచ్ బాక్స్లో కానివ్వండి, ఇలా చేసి పెడితే అప్పా అనుకుని తినేస్తారు, అంత బాగుంటుంది.
సో వేడి వేడిగా తిన్నారంటే అంతే, ఇంకా మర్చిపోరు. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు ఈ రెసిపీ, అంత బాగుంటుంది. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.